అండి, నేను అరుణ ఆనందగిరి. ఇప్పుడు మార్కెట్ నుండి వచ్చి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈ దండలని గుచ్చుతున్నా. అయితే మార్కెట్కి వెళ్ళి రేపు భోగి పండుగ సందర్భంగా కలర్స్ను బంతిపూలు, రేగ్గాయలు, ఇట్లా మనకు రేపటికి కావలసిన పండుగకు కావలసిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చిన. ఇక్కడ రేపటి కోసమే నేను దండలు గుచ్చి పెడుతున్నా. అయితే ఇట్లా చేసుకున్నప్పుడు మార్నింగ్ టైం కొంచెం ఈజీగా అవుతుంది అన్నట్టుగా నేను అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు రాత్రి దాదాపుగా 10:30 అవుతుంది. అన్నీ అంటే మనం రెగ్యులర్గా నైట్లో తిన్న తర్వాత అన్నీ క్లీనింగ్ చేసి అంతా అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ కోసమని ఇట్లా అన్ని ఒక ప్లేట్లో సర్ది పెట్టుకుంటున్నా. గొబ్బెమ్మలు పెట్టడానికి పసుపు, కుంకుమ, తర్వాత బంతిపూలు, రేగ్గాయలు, నవధాన్యాలు, ఇట్లా రేపు మనకు ఏమైతే అవసరమో కలర్స్ కూడా అన్ని బౌల్స్లో పోసి పెట్టుకుంటే పని ఈజీగా అవుతుంది. నేను దాదాపుగా 5:30 లేచి మొత్తం కడిగిన తర్వాత కొంచెం మారిన తర్వాత ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన. దాదాపుగా ముగ్గు అయిపోతుంది. మన పైన రెండు ఫ్యామిలీలు రెట్టుకుంటే వాళ్ళు నేను కలిసి మొత్తం టోటల్ చిన్న గేటు దగ్గర మన పెద్ద గేటు దగ్గర కూడా కంప్లీట్ చేసినాం. ముగ్గులు వేయడం అయింది. నేను గొబ్బమ్మలు తయారు చేస్తున్నా. ఇక్కడ 5 గొబ్బమ్మలు పెడుతున్నా. 5 పెట్టుకోవచ్చు మనము, లేకుంటే 3 పెట్టచ్చు, ఇష్టం. అట్లా ఇప్పుడు 5 పెడుతున్నా నేను మన గేటు దగ్గర. అయితే గొబ్బమ్మలు తయారు చేసిన తర్వాత వాటికి పసుపు, కుంకుమ, అద్దె, తర్వాత గరిక, పిండి కూర ఇవైతే పెడతాం. నేను ఇది మేము ప్రతిసారి చేసేది చూపిస్తున్నా. అట్లా మనకు 3 డేస్ పెడతాం. భోగి, సంక్రాంతి, కనుమ రోజు 3 రోజులు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇప్పుడు మనం గరిక పెడదాం. గొబ్బెమ్మలు తయారైనాయి కదా, వాటికి కుంకుమ పసుపు పెట్టిన తర్వాత గరిక ఉన్న పిండి కూర పెట్టాలి. పిండి కూర కూడా ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక ఆచారంగా పెట్టినరు పెద్దవాళ్ళు కానీ. వీటితోటి ప్రతి ఒక్క దాంతో ఒక మనకు రీజన్ అనేది ఉంటుంది. ఈ పిండి కూర కూడా మనం కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కూరలాగా వాడుకొని తినాలంటారు. అట్లా ఆరోగ్యపరమైనవి అన్నీ కానీ మనము తెలియక ఇవి ఆచారాలు అవసరమా, మూఢనమ్మకాలు ఇట్లా అనుకుంటాం కానీ ఇవన్నీ కూడా పాటించాలి. మనకు ప్రతిదీ విషయం అనేది విపులంగా చెప్పకపోయినా మనం ఆచారం అనే దాంతో మనం చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు నవధాన్యాలు కూడా పోస్తాం మనం. గుబొమ్మలు పెట్టినప్పుడు నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు అన్నీ పోస్తాం. రేగుపళ్ళు పోస్తాం, బంతిపూలు, ఇట్లా అవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు ప్రతిదాన్ని విడమర్చి చెప్పకున్నా కానీ మనం చేసినప్పుడు మనకు ఆ రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సంక్రాంతి పండుగ కొన్ని దోషాలతోటి కూడుకొని ఉంటుంది అంటారు, అవన్నీ తొలగిపోవడానికి ఇట్లా చేస్తామని అంటారు పెద్దవాళ్ళు. అయితే నాకు అట్లనే చెప్పారు. లేడం మొత్తం కంప్లీట్ అయింది. అయితే గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు మనము రేగ్గాయలు, నవధాన్యాలు వేస్తాం కదా, వాటి కోసం పందులు వచ్చి తింటే ముగ్గురు కూడా పాడు చేస్తే, అందుకే కలర్ ఏం ప్లేస్లోనే గొబ్బెమ్మలు పెడదామని పెట్టినాం. ఇక్కడ నేనైతే ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టలే, అటు సైడ్ పెట్టిన. ఇక్కడ నేను మెయిన్ గేట్ తీసుకొని లోపలికి వచ్చే దగ్గర గొబ్బెమ్మలు పెడుతున్నా. అయితే మనం కలర్ వేసిన ముగ్గులో పెట్టలేదు, దానికి ఎదురుగానే కలర్ లేని ప్లేస్లో పెడుతున్నా. మనము ఈ గొబ్బెమ్మలు అనేది దర్వాజలకు కానీ గేట్లకు కానీ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్లా పెట్టాలంటారు. అటు సైడ్, ఇటు సైడ్ మధ్యలో కూడా పెడతారు. మేము చిన్నప్పుడైతే డోర్కి కూడా మధ్యలో కూడా పెట్టేవాళ్ళు, చిన్నపిల్లలని దాటుకుంటూ పోవాలని అనేవాళ్ళు. అవన్నిటికి సరైన రీజన్ అంతా తెలియకపోయినా కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తేనే ఉన్నాం. మేము చిన్నప్పుడు చేసినట్టే ఇప్పుడు కూడా రేగ్గాయలు, నవధాన్యాలు, బంతిపూలు వేసి గొబ్బమ్మలు అయితే పెడుతున్నాం. పసుపు, కుంకుమ కూడా వేయాలి. గేట్ లోపల గీతల ముగ్గులు వేసిన. అయితే సంక్రాంతికి మెయిన్గా మనం వేసేది గీతల ముగ్గులు వేయాలంటారు. ఇప్పుడు ఇక్కడ గౌరమ్మలు పెట్టే దగ్గర గీతల ముగ్గు వేసిన. ఇక్కడ మనం గొబ్బెమ్మలు 5 గొబ్బెమ్మలు పెట్టాలి, తర్వాత నవధాన్యాలు పోయాలి, రేగ్గాయలు పోయాలి, బంతిపూలు పెట్టాలి, పసుపు కుంకుమ వేయాలి. ఇదే మనం చేసి మనము గేట్ లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర పెట్టినాం. తర్వాత గేట్ లోపల ఒక గీతల ముగ్గేసి అక్కడ పెట్టినాం. తర్వాత ఇక్కడ పోర్టుకో మీద మెయిన్ డోర్కు ముందు పెడుతున్నాయి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, 5 గొబ్బెమ్మలు పెట్టాలి, రేగ్గాయలు, నవధాన్యాలు, బంతిపూలు, పసుపు కుంకుమ. అయితే డోర్లు మనం ఫ్రంట్ డోర్లు ఉంటాయి కదా, ఆ డోర్లకు కూడా పెట్టాలి. ఇప్పుడు రెండు దర్వాజలకు కూడా ఇటు అటు పెట్టి సేమ్ మనం పసుపు కుంకుమలు ఇటేసి పెట్టి
పసుపు కుంకుమాలు, తర్వాత నవధాన్యాలు, రేగిపళ్ళు, ఒకటి చిన్నది ఏదైనా ప్రసాదం లెక్క నువ్వులు అది పెట్టిన, తర్వాత అగరబత్తి ముట్టిస్తా, ఇంకొకటి నేను గుమ్మడికాయ తోటి కూడా జిస్టి ఇస్తా ప్రతిసారి భోగి రోజు అది కూడా. ఇవన్నీ షూట్ చేయాలంటే నేను ఒక్కదాన్నే కాబట్టి అన్నీ షూట్ చేయలేకపోయినా మళ్ళీ ఎప్పుడైనా అయితే వీలున్నప్పుడు షూట్ చేస్తా. ఇప్పుడు గుమ్మడికాయ జిస్టి కూడా తీసి పెడతా. ముందు డోర్ ముందు కూడా ఇట్లా గోబిమ్మలు పెట్టుకున్నాం రెండు డోర్ల దగ్గర కూడా, రెండు డోర్ల కూడా మామిడి ఆకులు బంతిపూలు కట్టుకున్నాం. మన బయట గోబొమ్మలు అలంకరించుకోవడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పూజా రూమ్లోకి వెళ్ళి పూజ చేసుకుందాం. ఇంటి ముందు డోర్లకు గొబ్బమ్మలు పెట్టుకున్నట్టే ఇంటి వెనకాల డోర్ కూడా కడప మీద అలంకరించుకొని గొబ్బమ్మలు పెట్టాలి. అయితే ముందుకు పెట్టి వెనుకకు పెట్టక ఊకోవద్దు, కంపల్సరీ వెనుక డోర్ కూడా అలంకరించుకొని గొబ్బమ్మలు అయితే పెట్టాలి. ఒకవేళ గొబ్బమ్మలు లేకున్నా కానీ కంపల్సరీ ముగ్గులు అయితే వేసుకోవాలి. అయితే ముందు నుండి లక్ష్మీదేవి వస్తుంది, వెనుక నుండి జ్యేష్ఠ లక్ష్మి వస్తుంది అంటారు, అందుకని వెనుక కూడా కంపల్సరీ అలంకరించుకోవాలని పెద్దలు చెప్తారు. ఇక్కడ ఈరోజు భోగి రోజు నేను పాలు పొంగిస్తా. ఒక మట్టి కుండ కొత్త కుండ తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టినాం, ఒక దండ పెట్టినాం. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి పాలు పొంగిన తర్వాత చక్కెర వేసి ఈ పాలను తీసుకెళ్ళి దేవునికి నైవేద్యంగా పెడతా. అంటే ప్రతిసారి కూడా నేను భోగి రోజు ఇట్లా వేస్తా. ఇప్పుడు మన స్టవ్ మీద కూడా మంచిగా అలంకరించుకుందాం. ఇక్కడ సరుకు ఇక్కడ చూసుకోవాలి ఇట్లా. ఇప్పుడు పొంగి వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టి తీసుకుపోయి దేవుని దగ్గర పెడదాం. ఈ టైంలో మనం చక్కెర వేసుకుందాం. కొంచెం చక్కెర వేసి స్టవ్ బంద్ చేద్దాం, ఎందుకంటే పైన మొత్తం పడిపోతే అందుకని స్టవ్ బంద్ చేసి చూడండి పొంగిపోతుంది. మొత్తానికి మనం భోగి రోజు చాలా సంతోషంగా పాలు పొంగించుకున్నాం. ఇంకో పాలు పొంగిచ్చిన తర్వాత పాలలో చక్కెర వేసుకొని తీసుకెళ్ళి దేవుని దగ్గర మన మార్నింగ్ పూజ కంప్లీట్ చేసి నివేదించిన తర్వాత నేను మళ్ళీ 11:30 ఆ టైంలో ఈ ప్రసాదాలు తయారు చేస్తున్నా. పగలు 12 గంటలకు నైవేద్యం పెట్టడానికి బెల్లపు అన్నం, ఇది అందరికీ తెలిసిందే దాదాపుగా, బెల్లపు అన్నం వండి తర్వాత దాంట్లో నెయ్యి పాలతోటే మొత్తం పాలతోటే చేసిన తర్వాత నెయ్యి ఇలాచి పౌడర్ అంతే మనకు బెల్లపు అన్నం. నిమ్మకాయ పులిహోర కూడా జనరల్గా అందరికీ తెలిసిందే కాబట్టి సింపుల్ రెసిపీ. ఇవి రెండు తయారు చేసుకొని మన పూజా రూమ్లోకి వెళ్దాం. అయితే ఇప్పుడు దీనిలో సింపుల్గానే అందరికీ తెలిసిందే కాబట్టి నేనేం చెప్తలేను, చూపిస్తలేను ఎక్కువ. మనకు రెండు ప్రసాదాలు కూడా రెడీ అయినాయి, పూజా రూమ్లోకి వెళ్దాం. ఇప్పుడు మన పూజ కూడా కంప్లీట్ అయింది, ప్రసాదాన్ని నివేదించిన. ఈరోజు మనం మన ఇంటి దగ్గరలో ఉన్న కోదండరామ ఆలయం టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ భోగి రోజు గోదాదేవి రంగనాథ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అయితే ధనుర్మాసం స్టార్ట్ అయిన రోజు నుండే తిరుప్పావై పాశురాలు గోదాదేవి పాడిన పాట అంటే పాశురాలు అంటారు. రోజు ఒక పద్యం చొప్పున 30 పాశురాలు 30 రోజులు చదువుతారు. మార్నింగ్ దాదాపుగా 6 నుండి 7:30 దాకా చదువుతారు. అట్లా చదవడానికి కొందరు ఇష్టం ఉండి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అట్లా వెళ్ళేవాళ్ళు కూడా మనకి ఈరోజు గోదాదేవి కళ్యాణంలో కూర్చోండి కళ్యాణం చేయిస్తారు. మిగతా వాళ్ళు కూడా ఇష్టం ఉంటే వెళ్ళచ్చు. అయితే కళ్యాణం జరిగేటప్పుడు మధ్యలో గోదాదేవి అమ్మవారు ఎట్లయితే తను శ్రీవ్రతం కాత్యాయని వ్రతం అని కూడా అంటారు, ఈ వ్రతాన్ని తను చేసి స్వామివారి అనుగ్రహం కోసం గోదాదేవి ఆ వ్రతం చేసి స్వామివారిలో ఐక్యమైన సంఘటన ఇది. ఇది శ్రీవిల్లి పుత్తూరు అని తమిళనాడులో జరిగింది, శ్రీవిల్లి పుత్తూరు అనే గ్రామంలో జరిగింది. ఇది వాస్తవంగా 5000 సంవత్సరాల కింద జరిగింది అంటారు. అట్లాంటి సంఘటన కాబట్టి మధ్యలో వాళ్ళు కళ్యాణంలో ఇట్లాంటివి చెప్తూ ఉంటారు, చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. తను అనుకున్నది
సమృద్ధి సాధించడానికి ఆ రోజులలోనే గోదాదేవి అమ్మవారు తను ఈ కాత్యాయని వ్రతం అనే వ్రతాన్ని ఆచరించి తను స్వామివారిలో ఐక్యమైంది అమ్మవారు. అందుకే అట్లా తదేక దీక్షతోటి తను అనుకున్నది సాధించుకోవడానికి అమ్మవారు స్వామివారి అనుగ్రహం కోసం అట్లా కాత్యాయని వ్రతం చేసింది. ఈరోజు కూడా చాలామంది చేస్తారు ఈ వ్రతం, చాలా పవిత్రమైన వ్రతం అంటారు. నెల రోజులు కూడా జరుగుతుంది ఇది. ఈరోజుతోటి ఈ వ్రతం కంప్లీట్ అవుతుంది.